హాయ్ ఫ్రెండ్స్, అజయ్ నాగ్వి దర్శకత్వంలో వచ్చిన ఆరంభం సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో సుప్రీత్ సత్యనారాయణ, మోహన్ భగత్, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మిగిల్ అనే ఒక ఖైదీ కారాగారం నుండి మాయమైపోతాడు. గేట్లు ఎలా వేసినవి అలాగే ఉంటాయి, అన్నీ ఎక్కడ ఉన్నా అక్కడే ఉంటాయి, కానీ అతను మాయమైపోతాడు. అయితే అతను ఎలా మాయమైపోయాడు, అతని గురించి కనుక్కోవడం కోసం కొంతమంది డిటెక్టివ్స్ వస్తారు. ఆ ఇద్దరు డిటెక్టివ్స్ అతను వదిలేసిన బుక్ చదువుతారు. ఆ బుక్లో మిగిల్ ఒక సైంటిస్ట్తో కలిసి డేజావు అనే కాన్సెప్ట్ మీద ప్రయోగాలు చేస్తున్నారని తెలుసుకుంటారు. ఈ డేజావు కాన్సెప్ట్కి, ఈ ఖైదీ మాయం అవ్వడానికి మధ్య సంబంధం ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. కన్నడంలో రాసిన ఒక నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో టైం ట్రావెల్ ఉంటుంది, అలాగే ఫిక్షన్ కూడా ఉంటుంది. ఏ ఫిక్షన్ కథ అయినా టైం ట్రావెల్ కథ అయినా అందరినీ ఆకట్టుకోవాలంటే దానికి కొంచెం మసాలా జోడించాల్సిందే. కన్ఫ్యూజ్ చేసి పడేస్తే మాత్రం ఆ సినిమాని ఖచ్చితంగా తిరస్కరిస్తారు ప్రజలు. ఈ సినిమాలో దర్శకుడు కొంత కన్ఫ్యూజ్ చేసి పడేస్తాడు. అలాగే క్లైమాక్స్కి వచ్చేసరికి చక్కగా ముళ్ళన్నీ విప్పి మళ్ళీ క్లైమాక్స్లో ఇంకొక ముడివేసి వెళ్ళిపోతాడు. ఈ డిటెక్టివ్స్ ఎప్పుడు పుస్తకం చదవడం మీద ఎక్కువ దృష్టి పెడతారు, కానీ హీరోయిన్ ఏమైంది, హీరోయిన్ వెతికితే సగం సినిమా అయిపోతుంది కదా అన్నది ఎక్కడా పట్టించుకోరు. కేర్ ఆఫ్ కంచరపారం సినిమాలో నటించిన మోహన్ భగత్ ఈ సినిమాలో ప్రధాన హీరో పాత్ర పోషించాడు. అతని పాత్ర బాగానే పోషించాడని చెప్పొచ్చు. హీరోయిన్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. సైంటిస్ట్ పాత్రధారి కూడా ఓకే అనిపిస్తాడు. రవీంద్ర విజయ్ కూడా మంచి పాత్రే పోషించాడు డిటెక్టివ్గా. లక్ష్మణ్ కూడా హీరోతో పాటు ఫ్రెండ్లీగా ఉండే ఖైదీగా మంచి పాత్ర పోషించాడు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, టేకింగ్ బాగుంటుంది, కానీ సినిమా జనాల్ని కన్ఫ్యూజ్ చేసి పడేస్తుంది. ఈ మధ్య కన్నడంలో బ్లింక్ అనే సినిమా కూడా ఇలా టైం ట్రావెల్ కాన్సెప్ట్తోనే వచ్చింది. అది కూడా అంతే, ఫస్ట్ 40 నిమిషాలు కన్ఫ్యూజ్ చేసిన క్లైమాక్స్కి వచ్చేసరికి చక్కగా కాన్సెప్ట్ని అంతా విడదీసి చూపిస్తాడు దర్శకుడు. ఈ సినిమాలో మాత్రం క్లైమాక్స్ కన్ఫ్యూజ్ చేసి వదిలేశాడు. డేజావు అంటే ఎక్కడ మొదలైందో అక్కడికే వచ్చి, మళ్ళీ అక్కడి నుంచే మొదలై మళ్ళీ అక్కడికే వచ్చి, ఈ కాన్సెప్ట్ని దర్శకుడు తెర మీద చక్కగా ఎస్టాబ్లిష్ చేయడంలో కొంతమేరకే సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఏదైనా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్ళు ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.